హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఎలా చేసుకున్నారు? పూజలన్నీ అయిపోయాయా? నాకు తెలిసి ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయి ఉంటారేమో, ఎందుకంటే 12 అయ్యింది కదా. సో 12 అయితే నేను వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా. నాకు చాలామంది కామెంట్స్లో అలా అంటూ ఉన్నారండి, అక్క 12 అయ్యిందో లేదో మీ వీడియో కోసం, అంటే మీ వీడియో నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉంటాము అని చెప్పి. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మీరు అలా అన్నప్పుడు. సో పూజలు అవన్నీ చేసుకొని ప్రశాంతంగా ఇంకా టిఫిన్లు అన్నీ తినేసి నా వీడియో అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు. ఇంక నేనైతే పూజ అయితే చేసుకోలేదండి. ఫస్ట్ వారం నేను చేసుకోకూడదు. సో నెక్స్ట్ వీక్ నుంచి, అంటే డైరెక్ట్గా వరలక్ష్మి వ్రతం నుంచి ఇంకా మన పూజలు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మీరందరూ పూజలు అయితే ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో బజ్జీలు వేస్తున్నాను, అది కూడా శనగ పిండితో కాదు, శనగపప్పుతో అనమాట. చాలామంది బయట నుంచి తెచ్చుకున్న శనగపిండి బాగోదు అంటే, వాళ్ళు బియ్యపిండి కలిపేయడం అయితే గట్టిగా కలిపే, అంటే గట్టిగా వస్తాయి బజ్జీలు, సాఫ్ట్గా క్రిస్పీగా రావు అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, శనగపప్పుని నానబెట్టి రుబ్బి వాటిలతో వేయండి బజ్జీలు, చాలా బాగా వస్తాయండి. మీ దగ్గర మంచిగా మీరు ఆడించి పెట్టుకున్న శనగపిండి ఉంటే పర్వాలేదు. ఒకవేళ మీ దగ్గర కనుక శనగపిండి లేకపోతే ఇలాగ శనగపప్పుని నానబెట్టి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకొని వాటిలతో బజ్జీలు వేస్తే చాలా బాగుంటాయండి. ఇవాళ నేను వాటిలతో బజ్జీ వేస్తున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలామంది పొటాటో ఫ్రై, అంటే బంగాళదుంప వేపుడు చూపించండి అక్క అని అడుగుతూ ఉన్నారు. సో ఇవాళ నైట్ డిన్నర్లోకి పప్పుచారు అలాగే బంగాళదుంప వేపుడు కూడా చేశాను. సో ఎవరైనా చూడాలి అంటే, రెసిపీ చూడాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఇవాళ వ్లాగ్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి, శనగపిండిని, అదే శనగపప్పుని నానబెట్టి ఇలా గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలండి. దోశ పిండి ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలన్నమాట. మామూలుగా గారెలు కనుకోండి కొంచెం కచపచగా రుబ్బుకుంటాను. ఇవాళ నేను బజ్జీలు వేస్తాను కాబట్టి మెత్తగా రుబ్బుకున్నాను. ఇంకా పప్పు తీసేసి ఇదిగోండి దోశకి కూడా వేసేసాను. ఇంకా దోశకి ఇడ్లీకి కూడా రుబ్బేస్తున్నానండి. ఒక్కసారి గ్రైండర్ కనుక తీసాను అంటే ఇడ్లీకి దోశకి గారెలకి అన్నిటికీ కలిపే రుబ్బేసుకుంటాను. ఇవాళ గారెలకి ఏం రుబ్బట్లేదు కానీ దోశ పిండి ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను అనమాట. ఇన్ని రోజులు ఇన్స్టెంట్ ఇడ్లీ అంటే ఇడ్లీ పిండి ఉందన్నమాట, ఇన్స్టెంట్ పౌడరు. సో దాన్ని గట్టిగా వాడేశాను, అయిపోయింది. మళ్ళీ దానికి మిల్లుకి పట్టించాలన్నమాట. మిల్లుకి పట్టించాలి అంటే ఇంకా మా వారు ఖాళీగా ఉండాలి, అది సండే రోజే అవుతుంది. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే గ్రైండర్ వేసుకున్నాను. దోశ తిని చాలా రోజులు అయిపోతుంది. ఇంకా అక్కడైతే గ్రైండర్ తిరుగుతూ ఉంది. ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి బజ్జీ మిరపకాయలండి. ఇవి మొన్న రిలయన్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా, మీరు చూసారు కదా. సో ఇదిగోండి ఇందులో స్టఫింగ్ ఏం చేస్తున్నానంటే, శనగపిండి తీసుకున్నానండి, ఒక 4-5 స్పూన్లు శనగపిండి, అలాగే వాము ఉప్పు ఈ మూడింటిని మిక్సీ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను, అంటే బజ్జీలు కానీ పకోడీలు కానీ చేస్తూ ఉంటాను కాబట్టి. మీరు కూడా పుట్నాలైనా పర్వాలేదు, లేదు శనగపిండి అయినా పర్వాలేదు, ఏదైనా సరే వాము ఉప్పు మిక్సీ చేసి పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎంచక్క చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఆ పిండి కనుక, అంటే ఆ వాము పొడి ఇంట్లో ఉంటే బజ్జీలు. మళ్ళీ అప్పటికప్పుడు వాము పొడి దంచాలి అంటే చిరాకు, మీరు నెలకు ఒకసారి చేసి పెట్టేసుకోండి. అప్పుడు వారంలో నెలలో ఎప్పుడైనా మీరు బజ్జీలు వేసుకోవాలి అంటే ఫాస్ట్గా అయిపోద్ది. ఇదిగోండి ఇది వచ్చేసి గ్రైండర్లో రుబ్బుకున్న శనగపిండి అండి. చూస్తున్నారు కదా శనగపప్పుని ఇలా రుబ్బుకుంటే, చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంత సాఫ్ట్గా వచ్చేసాయండి పిండి అనేది. ఇప్పుడు అందులో కొంచెం వంట సోడా కలిపాను, ఎక్కువ కాదు, అంటే బజ్జీలు కదా కొంచెం క్రిస్పీగా పొంగాలి కాబట్టి కొంచెం వంట సోడా ఉప్పు కలుపుకున్నాను. ఆ తర్వాత కొంచెం గట్టిగా కలిపాను, ఇప్పుడు వాటర్ కలుపుకున్నాను. అంటే ఇది గారెలు కాదు కదా, బజ్జీలు కదా. సో బజ్జీలు అంటే ఆ మిరపకాయకి పిండి అంతా బాగా కోట్ అవ్వాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకొని దానికి సరిపడినట్టుగా కలుపుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇదిగోండి ఈ మిరపకాయని, ఒకవైపు పిండి అనేది ఉండకూడదు, మొత్తం అంతా మిరపకాయకి పిండి అంటించామనుకోండి అప్పుడు వేగదన్నమాట, లోపల మిరపకాయ అంతా వేగదు. కాబట్టి ఒకవైపు మాత్రం అలా ఒక సన్నగా గీరేయండి పిండిని. తీసేసారనుకోండి ఆయిల్లో ఆ మిరపకాయ కూడా బాగా వేగి తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట బజ్జీలు. లేదు అనుకోండి, ఇవి అసలే లావు మిరపకాయలు కదా, తినాలనిపించదు. పైన ఉన్న శనగపిండి వరకు తినేసి లోపల బజ్జీ పడేస్తాం, అంటే పిల్లల్లాగా పిల్లలు ఎవరైనా ఉన్నా అట్లాగా. అదే కొంచెం అది కూడా వేగిందనుకోండి మిరపకాయ, బాగుంటుంది అప్పుడు మిరపకాయతో పాటు తినాలనిపిస్తుంది. అయినా ఈ మిరపకాయలు ఏం కారం ఉండవులేండి,
ఇవి లావు మిరపకాయలు, బజ్జి మిరపకాయలే. కాబట్టి యాక్చువల్గా బంగాళదుంప స్టఫింగ్ పెట్టి చేద్దాం అనుకున్నానండి. ఆ బంగాళదుంపలు అయిపోయాయి ఇంకా, అందుకని ఇంకా బయటికి వెళ్ళి తీసుకొని రావాలి. బయటకు వెళ్ళాలి, హైబ్రోస్ తీయించుకోవాలి, చాలా పనులు ఉన్నాయండి. ఎందుకంటే ఇంక ఇవాళే తీయించుకోవాలి హైబ్రోస్. నాకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్ అస్సలు ఖాళీ లేదు, ఇంకా క్లీనింగ్ ఉంది. ఆ క్లీనింగ్ అనుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుందండి. అంటే శ్రావణ మాసం కదా, ఇంక మొత్తం అంతా మామూలుగా మంత్లీ క్లీనింగ్ చేసుకుంటాం కదా మనం. సో ఇప్పుడు ఆ క్లీనింగ్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా క్లీనింగ్ అనమాట. ఆ డబ్బాలు, మనం పోపు డబ్బాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేయాలి. సో మీ క్లీనింగ్ ఎంతవరకు వచ్చిందండి? నాకు తెలిసి అయిపోయే ఉంటాయిలేండి క్లీనింగ్స్ అన్నీ ఈ పాటికే. నాకు మాత్రం అవ్వలేదండి, క్లీన్ చేయాలి. సో ఇంక ఇక్కడేమో బజ్జీలతో పాటు అల్లం టీ పెడుతున్నాను ఇవాళ. మా ఆయనకి మాత్రం ఇంకా రాగానే అల్లం టీతో బజ్జీలు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అల్లం టీ అంటే మా ఆయనకి ఇష్టం. అది కాకుండా ఇప్పుడు అల్లం ఉంది అందుకని చెప్పి అల్లం టీ పెట్టాను. డికాషన్ బాగా మరగాలండి, మరిగిన తర్వాత అల్లం వేసి ఆ తర్వాత పాలు వేయాలన్నమాట. డికాషన్ కనుక మరగకుండా పాలేస్తే పాలు వాసన వస్తాయి ఎందుకో. నేనైతే ఎప్పుడు డికాషన్ మరిగించే వేస్తాను. ఇంక అక్కడి నుంచి మా పిల్లలేమో అమ్మ ఉల్లిపాయలు పెడితేనే తింటాం అని చెప్పి, అరే తినేనరా వేసి ఇచ్చాను కదా అంటే, కాదమ్మా మాకు ఉల్లిపాయలు బయట పెడతారు కదా అలాగ స్టఫ్ చేసి ఇస్తేనే తింటామని అడుగుతున్నారు వాళ్ళు. సరే ఇంకేం చేద్దాంలే అని చెప్పి ఇంక లోపల ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి అందులో కొంచెం కారము, చాట్ మసాలా, ఆ తర్వాత ధనియాల పొడి, ఉప్పు కలిపి ఇదిగోండి ఇలా స్టఫ్ చేస్తూ ఉన్నాను. కొత్తిమీర కూడా వేసుంటే బాగుండేది, కొత్తిమీర అయిపోయింది అందుకే ఇంకా పెట్టట్లేదు అండి కొత్తిమీర. ఏమైనా ఇలాంటి వాటిలో అంతా కొత్తిమీర పడితేనే ఆ స్మెల్ బాగుంటుంది. ఆనియన్, కొత్తిమీర రెండు మిక్సింగ్ బాగుంటుంది కదా, కానీ కొత్తిమీర పెట్టలేదు. ఇదిగోండి చూస్తారు కదా బజ్జీలు అయితే ఇలా వచ్చినాయండి, శనగపప్పుతో చేసిన బజ్జీలు అనమాట. సో ఇంకా పిల్లలకైతే పెట్టేస్తా ఉన్నాను. ఇంకా టీ కూడా అయిపోయింది కాబట్టి ఇంక మా వారు కూడా వచ్చేసారు. సో మా వారికి టీ, ఆ తర్వాత ఇదిగోండి నేను కూడా ఇంకా తినలేదు, ఇంకా అలా పనులు చేసుకుంటా ఉన్నానండి. పిల్లయి తుడవడం, సామాన్లు అన్నీ సర్దుకోవడం, ఇంకా అట్లానే అయిపోతూ ఉంటుంది ఈవినింగ్ అంతా. ఇంక మా వారు వచ్చారు కాబట్టి తనకు కూడా ఒక కప్పు టీ, నాకు కూడా ఒక కప్పు టీ, ఆ తర్వాత బజ్జీలు తినేసిన తర్వాత ఇదిగోండి దోశ పిండి, ఇడ్లీ పిండి అన్నీ కూడా రుబ్బేసింది ముందుగానే. ఇప్పుడేమో ఇంకా బజ్జీలు తినేసి ఇదిగోండి ఇడ్లీ పిండి కలుపుతా ఉన్నానమాట. ముందుగానే రవ్వ నానబెట్టేస్తాను, ఒక 1 అవర్ నానితే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట రవ్వ. ఇంకా తర్వాత పెద్ద గిన్నెలో కలపాల్సింది, సరిపోతుందిలే అనుకున్నాను, సరిపోలేదు. ఇంకెందుకని చెప్పి ఇదిగోండి దీంట్లో డివైడ్ చేస్తున్నాను. ఎలాగో ఉదయానికి కావాలి కదా, ఉదయం చిన్న గిన్నెలో పెట్టేసి ఆ పెద్ద గిన్నెలో ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. స్టీల్ బాక్సుల్లో ఇంకా బియ్యం పిండి అవన్నీ ఆడించి పెట్టానండి, డబ్బాలు ఖాళీ లేవన్నమాట అందుకని ఇంక ఇలా గిన్నెలోనే కలిపేశాను. ఇంక ఇదిగోండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి బయటకు వెళ్ళాలండి, చెప్పాను కదా ఆ వెజిటేబుల్స్ తీసుకురావాలి, అలాగే హైబ్రోస్ చేయించుకోవాలి. చూస్తున్నారు కదా హైబ్రోస్ అంతా కొంచెం ఎక్కువ లావుగా ఉన్నాయి. నాకు అంతే ఏదో చిన్నప్పుడు దెబ్బ తగిలిందండి కంటి దగ్గర, చిన్న కటింగ్ లాగా ఉంటుంది, హైబ్రో కట్ అయిపోయి ఉంటుంది. ఇంకా కంటి దగ్గర అంతా కూడా చిన్న చిన్నవిగా వచ్చేసి ఉంటాయి అన్నమాట హైబ్రోస్ అంతా. అందుకే నేను రెగ్యులర్గా ఏం తీయించును, నాకు నొప్పి అండి, నా స్కిన్ చాలా సెన్సిటివ్, చాలా నొప్పి అసలు తట్టుకోలేను. కాకపోతే ఇంకా కొంచెం బాగా కనిపించాలి కదా అని చెప్పి, అంటే శ్రావణ మాసం కదా పూజలు అవి చేసుకుంటూ ఉంటాం, కొంచెం రెడీ అవుతాం, సో హైబ్రోస్ కూడా నీట్గా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా వచ్చానన్నమాట. ఇంక మళ్ళీ అసలు ఇంక ఇప్పుడు ఈ ఫ్రైడే నుంచి అసలు ఖాళీ లేదు, క్లీనింగ్ ఒకటి ఉంది, ఆ తర్వాత వాషింగ్లు, క్లీనింగ్లు, బాబు బర్త్డే ఉంది సోమవారం, పెద్ద బాబుది మండే బర్త్డే ఉంది, ఇంకా ఏ షాపింగ్లు అని చెప్పి ఇంకా అన్నీ ఉన్నాయండి, అసలు ఖాళీ లేదు. నాకేమో టెన్షన్ వస్తూ ఉంది, అందుకే ఆలోచిస్తున్నాను వరలక్ష్మి వ్రతం కూడా సెకండ్ వీక్ చేసుకుందామా, థర్డ్ వీక్ చేసుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పటికొచ్చి ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం సెకండ్ వీకే చేశాను, సో ఇప్పుడు చూడాలి ఓపికను బట్టి చేస్తాం అనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి హైబ్రోస్ ఎక్కడ చేయించుకుంటానంటే నేను శాంతినగర్లో అండి, శాంతినగర్లో ఫెమినా బ్యూటీ పార్లర్ అనమాట. ఈవిడ అన్నీ చేస్తారు హైబ్రోస్ దగ్గర నుంచి, మేకప్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఇంకా తెలుసు కదా అన్నీ అనమాట. ఇంకా పెళ్లి కూతుర్ని రెడీ చేయడము, ఇంకా బ్యూటీషియన్ కోర్సెస్ ఎవరైనా చేయాలి అంటే కూడా ఇక్కడ నేర్పిస్తారనమాట ఈవిడ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, శాంతినగర్లో పార్క్ ఉంటుంది కదా, సో పార్క్ ఆపోజిట్లో అనమాట ఫెమినా బ్యూటీ పార్లర్ ఉంటుంది. సో నేనైతే హైబ్రోసే చేయించుకుంటాను మ్యాక్సిమం, ఇంకా ఫేషియల్స్ అవి నేనేం చేయించుకోనులేండి.
సో ఇంకైతే హైబ్రోస్ చేయించేసుకొని వర్షం పడుతుంది. పాపం మా ఆయన బండి తీసుకురాకుండా నా కోసం గొడుగు తీసుకొని వచ్చారు. ఇప్పుడు నడుచుకొని వెళ్ళాలి ఇంటికి. అదే బాధ అండి, నాకు నడవాలి అంటే ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇంకే అందుకే ఇంకా యాక్చువల్గా స్పెన్సర్స్కి వెళ్దాం అనుకున్నాము, కొన్ని కావాల్సినవి తీసుకుందామని చెప్పి. ఇప్పుడు ఇంకా బండి తీసుకురాలేదు అనేసరికి కావాల్సిన వెజిటేబుల్స్ అంటే బంగాళదుంపలు టమాటాలు తీసుకొని వచ్చేసాం అన్నమాట. ఇదిగోండి నడిచి వస్తూ ఉన్నాం. మా ఆయన ఏమో నా కోసం గొడుగు తెచ్చి ఇలా పట్టుకొని వస్తూ ఉన్నారనమాట. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చీకటిగా, వర్షం పడుతూ ఉంది కదా. నేను బయటకు కదలేను అంటే ఖచ్చితంగా వర్షమేనండి ఆ రోజు మాత్రం. మా ఆయన అయితే అదే అంట, నువ్వు రాకే బాబు బయటికి వర్షం పడుతుంది అని చెప్పి. ఇంకా అలా ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇదిగోండి బంగాళదుంపలు అయితే కట్ చేస్తూ ఉన్నాను, చెప్పాను కదా మీకు. బంగాళదుంపలు బాగా కరకరలాడుతూ అంటే కడాయికి అంటుకోకుండా పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని ఉప్పు వేసేసి ఇలాగ వాటర్లో ఒక్క 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి చాలు, ఎక్కువ అవసరం లేదు. బంగాళదుంపలు మరీ మెత్తగా ఉడకన అవసరం లేదు. ఒక్క 5 మినిట్స్ పాటు ఉడికించేసుకుంటే ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. అలా ఉడికించి ఫ్రై చేసుకోవడం వల్ల కడాయికి అంటుకోకుండా మనకి బాగా వేగుతాయి అన్నమాట బంగాళదుంపలు అనేవి. సో బంగాళదుంపలు ఉడుకుతున్నాయి, రైస్ పెట్టేశాను స్టవ్ మీద. ఇంక ఇక్కడ ఏంటి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను అనుకుంటున్నారు కదా, పప్పుచారు చేస్తానండి. పప్పుచారు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి ఇక్కడేమో ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి మూడింటిని చాప్ చేసేసాను ఇక్కడ, చూస్తున్నారు కదా, మూడింటిని కలిపి చాప్ చేసేసాను. అంటే పప్పే కదా వేగిపోతుంది అని చెప్పి కడాయిలో ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసి తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసాను అనమాట. వేసేసి పసుపు వేసాను, పసుపు ఉప్పు వేసి అది మగ్గించుకుంటున్నాను. అది ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత పప్పు వేసుకోవడమే. ఇదిగోండి పప్పును కూడా నేను వెళ్ళేటప్పుడే ఉడికించేసుకొని వెళ్ళాను అనమాట. ఇదిగోండి పప్పు కూడా అయిపోయింది. ఆ పప్పుని నేను ఇలా చాపర్లో మెత్తగా పేస్ట్ చేసుకుంటాను, అప్పుడే మనకి పప్పుచారు తినడానికి బాగుంటుందండి. లేదంటే మధ్యలో పప్పు పప్పుగా తగులుతూ ఉంటే నాకు నచ్చదు, అందుకే మిక్సీ చేసేస్తాను పప్పు అంతా కూడా. పప్పు వేసేసి ఆ తర్వాత అందులో చింతపండు రసం వేసేసాను. ఇప్పుడు వాటరు మనకి చిక్కగా కావాలా పలుచగా కావాలా చూసుకొని వాటర్ వేసేసుకోవడమే. సో పప్పుచారు చూసారు కదా ఎంత సింపుల్. సో సిమ్లో పెట్టేసి అంటే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఆ తర్వాత సిమ్లో పెట్టేస్తే పప్పుచారు బాగా మరగాలి. మరిగితే పప్పుచారు రెడీ. పప్పుచారు ఎంత మరిగితే అంత బాగుంటుందండి. సో ఇంక పప్పుచారు అయిపోయింది కదా, ఇంక ఇక్కడేమో కడాయిలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్, 3 స్పూన్స్ కాదు గరిటలు, చిన్న గరిటలు ఉంటాయి కదా, 3 గరిటలు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు అయితే పెట్టేసుకున్నాను. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి వేపుడు కదా. సో అవన్నీ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను, ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక నేను శనగపిండితో చేస్తానండి ఈ వేపుళ్ళన్నీ కూడా. సో ఉప్పు కొంచెం వేసి అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుంటా ఉన్నాను. పసుపు వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక గరిట తీసుకొని అట్లకర్ర, అట్లకర్ర అయితేనే మనకి పొటాటోస్ అనేవి విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. మనం బంగాళదుంపల్ని ఉడికించుకోవడం వల్ల కడాయికి అంటుకోకుండా ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు కొంచెం హై ఫ్లేమ్లో సిమ్లో అలా పెట్టుకొని బాగా వేయించుకోండి. పొటాటోస్ బాగా వేగిన తర్వాత కారం వేసుకోండి. కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కారం వేసేసి ఇలా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నట్లయితే అసలు కడాయికి ఎక్కడ అంటుకోలేదు. ఇంకా నన్ను అడుగుతున్నారు అక్క ఇది స్టీల్ కడాయి కదా అంటుకోదా అని. ఇది అడగద అంటుకోదండి, దీని బాటమ్ చాలా లావుగా ఉంటుంది కాబట్టి మనకి మాడిపోవడాలు అట్లా ఏమీ ఉండవు. ఐరన్ కడాయిలు, నాన్ స్టిక్ కడాయిలు ఎలా ఉంటాయో ఈ స్టీల్ కడాయిస్ అయినా కూడా అలాగే ఉంటాయి. సో కారం వేసిన తర్వాత ఇది ఒక 3 స్పూన్స్ శనగపిండి అండి. కారం బాగా పొటాటోస్కి పట్టించి ఆ తర్వాత లాస్ట్లో శనగపిండి అయితే వేసుకోవాలి. చెప్పాను కదండి శనగపిండిని ఆయిల్లో ఎలాగో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాము, ఒక 5 మినిట్స్ పాటు ఇలా బాగా వేయించుకుంటే శనగపిండి కూడా పచ్చివాసన పోయి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇది వరకు నాకు తెలియక నేను పుట్నాలు ఉంటాయి కదా పుట్నాల పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయని అంటే మిక్సీ చేసి ఆ పొడి వేసేదాన్ని. ఇప్పుడు ఆ పొడి కాకుండా డైరెక్ట్గా కారము, ఆ తర్వాత శనగపిండి, ఆ తర్వాత ఎలాగో పోపులో వెల్లుల్లిపాయ వేస్తాం కాబట్టి వెల్లుల్లిపాయ, ఇంకా అంతే. పొటాటో వేపుడు అయిపోయిందండి,
చాలా సింపుల్గానా ఈ పప్పుచారు తోటి పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది. అన్నంతో కలుపుకొని తిన్నా సరే అందులో శనగపిండి వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. వెల్లుల్లిపాయ వేసాం పోపులో, ఆ పోపుకి అంటే ఆ వెల్లుల్లిపాయకి ఆ కారంకి ఆ శనగపిండికి చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పుచారు తోటి సాంబార్ తోటి ఇలా కనుక చేసుకుంటే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇదిగోండి, ఇంకా ఇందాక కుక్కర్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత చండాలంగా ఉందో. అయితే ఇంకా మధ్యలో వంట అంటే లేట్ అయిపోతుంది, బయటికి వెళ్ళి వచ్చాను కదా, అందుకని ఇంకా గ్యాస్ ఏం క్లీన్ చేయలేదు, వంట అయిపోయాక క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి. సో వంట అంతా అయిపోయాక భోజనాలు అయిపోయాయి, తినేసానండి. నేను కూడా అన్నం తినేసి ఆదిపురుషు సినిమా టీవీలో వస్తుంటే అమెజాన్ ప్రైమ్లో వస్తుందన్నమాట. సో అది పెట్టుకొని చూస్తున్నారు మా వాళ్ళైతే, మీరు చూడండి సినిమా అని చెప్పి. ఇంక నేనైతే క్లీనింగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఉదయం లేచి లంచ్ బాక్సులు కట్టాలి అంటే ఇలా చిందరవందరగా ఉంటే నాకు ఎందుకు వచ్చి రాగ్గా ఉంటుంది. అందుకే ఎప్పుడెప్పుడు క్లీన్ అయితే చేసేస్తూ ఉంటా. ఇంక ఎలాగో క్లీనింగ్ ఉంది, యాక్చువల్గా ఎల్లుండి క్లీన్ చేయాలన్నమాట. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ గ్యాస్ వరకు ఈ బండ వరకు క్లీన్ చేస్తూ ఉన్నాను. సోప్ పెట్టేసి ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత వాటర్ వేయకుండా క్లాత్తో తుడిచేస్తున్నానండి. ఇది వరకు వాటర్ వేసేదాన్ని, బర్నల్స్లోకి వాటర్ వెళ్ళిపోయి సరిగా మండట్లేదన్నమాట, అందుకని అప్పటి నుంచి ఇలాగా క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటాను. ఒకసారి తడి క్లాత్తో ఒక రెండు సార్లు తుడిచి ఆ తర్వాత పొడి క్లాత్ ఉంటుంది కదా ఆ పొడి క్లాత్ తోటి తుడిచేస్తాను. చూడండి నీట్గా అయిపోయింది, గ్యాస్ అంతా క్లీన్ అయిపోయింది, అలాగే గ్యాస్ బండ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంక మొత్తం అంతా ఇక్కడ ఇలా పెట్టేసి ఆ తర్వాత మసి క్లాత్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఉతికేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటానండి, ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉంటాయి. ఇంకా డబ్బాలు ఏంటి ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, అవన్నీ కడగాలండి. ఇప్పుడు నాకు అవన్నీ కడగాలంటే భలే చిరాకు, కానీ తప్పదు. కడగలేదు అనుకోండి ఆ ఓసిడి, అది కడగలేదు 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 అని మనసులో అలా ఉండిపోద్ది. అదే కడిగేసామనుకోండి అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో క్లీన్ చేయాలి మొత్తం అంతా, ఇంక వంటగది ఇల్లు అంతా క్లీన్ చేయాలండి. చాలా భయం వేసేస్తా ఉంది నాకైతే క్లీనింగ్ అని తలుచుకుంటేనే. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ చేసేసాను, ఇంకెళ్ళి నిద్రపోవడమే అనమాట. సో అది ఇవాళ నా వ్లాగ్. సో చూసారు కదా మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, ఏంటి రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్.